హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇన్స్టిట్యూట్ ఆఫ్ వుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ నుంచి మనకు ఒక నోటిఫికేషన్ రిలీజ్ అయింది ఫ్రెండ్స్. నోటిఫికేషన్ డీటెయిల్స్లో చూసుకుంటే పోస్టర్స్ వచ్చి టెక్నికల్ అసిస్టెంట్ కేటగిరీ 2 కెమిస్ట్రీ అండ్ లోవర్ డివిజన్ క్లర్క్స్ అండ్ టెక్నీషియన్ కేటగిరీ, కార్పెంటర్ అండ్ ప్లంబర్ అండ్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్. మొత్తం 5 పోస్టర్స్ వేకెన్సీ ఉన్నాయి ఫ్రెండ్స్. అండ్ పోస్టర్స్ చూసుకుంటే టెక్నికల్ అసిస్టెంట్స్ కేటగిరీ 2 కెమిస్ట్రీ నుంచి 1, లోవర్ డివిజన్ క్లర్క్స్ 1, టెక్నీషియన్ ప్లంబర్ 1, టెక్నీషియన్ కార్పెంటర్ 1, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ 12 పోస్టులు ఉన్నాయి ఫ్రెండ్స్. అండ్ టెక్నీషియన్ అసిస్టెంట్స్ వచ్చి మనకి ఏజ్ లిమిట్ వచ్చి చూసుకుంటే 21 నుంచి 30 సంవత్సరాల మధ్యలో ఉండాలి. లోవర్ డివిజన్ వచ్చి చూసుకుంటే 18 నుంచి 27 సంవత్సరాల మధ్య ఉండాలి. టెక్నీషియన్ ప్లంబర్ చూసుకుంటే 18 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి. టెక్నీషియన్ చూసుకుంటే కార్పెంటర్ 18 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి. అండ్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ చూసుకుంటే 18 నుంచి 27 సంవత్సరాల మధ్య ఉన్న వాళ్ళు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. అండ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ మనం చూసుకుంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే టెక్నికల్ అసిస్టెంట్స్ కెమిస్ట్రీ వాళ్ళకి బ్యాచిలర్ డిగ్రీ ఇన్ సైన్స్ ఇన్ రిలవెంట్ ఫీల్డ్ ఆర్ స్పెషలైజేషన్ ఆర్ ఈక్వివలెంట్ బీటెక్ ఇన్ కెమికల్ ఇంజనీరింగ్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి ఈ పోస్టర్స్కి అప్లై చేసుకోవచ్చు. అండ్ లోవర్ డివిజన్ క్లర్క్ చూసుకుంటే ఇంటర్ ప్లస్ టైపింగ్ స్పీడ్ వచ్చి 35 వర్డ్స్ పర్ మినిట్ ఇంగ్లీష్ ఆర్ 30 వర్డ్స్ పర్ హిందీ ఉండాలి ఫ్రెండ్స్. అండ్ టెక్నీషియన్ ప్లంబర్ చూసుకుంటే మెట్రికులేషన్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ బోర్డ్ విత్ ఐటీ సర్టిఫికేట్ ఇన్ రిలవెంట్ ట్రేడ్ అండ్ 10th ప్లస్ ఐటీఐ ఉండి ప్లంబర్ ట్రేడ్ చేసిన వాళ్ళు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. అండ్ టెక్నీషియన్ కార్పెంటర్ వచ్చి చూసుకుంటే సేమ్ 10th ప్లస్ కార్పెంటర్ ట్రేడ్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అండ్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ చూసుకుంటే 10th పాస్ అయిన ప్రతి ఒక్కరు ఈ మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి పోస్టులకి అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అండ్ అప్లికేషన్ ఫీజు చూసుకుంటే 300 రూపీస్ అప్లికేషన్ ఫీజు ఉంటుంది. అది కూడా డిమాండ్ డ్రాఫ్ట్ తీయాలి ఫ్రెండ్. డిమాండ్ డ్రాఫ్ట్ తీయాల్సిన అడ్రస్ వచ్చి డ్రా ఇన్ ఫేవర్ ఆఫ్ డైరెక్టరీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వుడ్ అండ్ సైన్స్ టెక్నాలజీ పేబుల్ అట్ బెంగళూరు. ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకుంటే పిహెచ్ ఉమెన్ క్యాండిడేట్స్ ఆర్ యాక్సెప్టెడ్ ఫ్రమ్ ది పేమెంట్స్ ఆఫ్ అప్లికేషన్ ఫీజ్. దెన్ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్ పే ఆఫ్ అప్లికేషన్ ఫీజు వచ్చి 100 రూపీస్ పే చేయాలి ఫ్రెండ్స్. అదర్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే మాత్రం వాళ్ళు 300 రూపీస్ డిమాండ్ డ్రాఫ్ట్ తీయాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ చూసుకుంటే ద అప్లికేషన్ డ్యూలీ కంప్లీటెడ్ షెల్ బి సబ్మిటెడ్ అలాంగ్ విత్ సెల్ఫ్ అసిస్టెడ్ ఫోటో కాపీస్ ఆఫ్ సర్టిఫికేట్స్ అండ్ టెక్నికల్ క్వాలిఫికేషన్ ఏజ్ గ్రూప్ అండ్ క్లెయిమ్ ఆఫ్ బిలాంగ్ టు ఎస్టీ అండ్ ఓబీసీ అండ్ ఈడబ్ల్యూసీ ఎక్సెట్రా. అంటే మేము సెల్ఫ్ అసిస్టెడ్ చేసిన మన డాక్యుమెంట్స్ ఏమన్నా ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అయినా టెక్నికల్ క్వాలిఫికేషన్ అయినా వీళ్ళకి పోస్టులో పంపించాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ మనం చూసుకుంటే 2 అడిషనల్ ఐడెంటికల్ ఫోటోగ్రాఫ్ సపరేట్లీ అలాంగ్ విత్ ఈచ్ అప్లికేషన్ ఫామ్. మీరు ఏ అప్లికేషన్ ఏ పోస్టులకు అప్లికేషన్ చేస్తున్నారో అప్లికేషన్ ఫామ్ పైన 2 సెల్ఫ్ అసిస్టెడ్ ఫోటోగ్రాఫ్స్తో పాటు అండ్ ఆ ఫోటో బ్యాక్ సైడ్ నేము ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారో ఆ పోస్ట్ క్యాపిటల్ లెటర్లో రాసి బ్యాక్ సైడ్ ఫోటోగ్రాఫ్ బ్యాక్ సైడ్ రాయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. అండ్ ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది ఎస్సీ ఎస్టీ అండ్ ఓబీసీ క్యాండిడేట్స్కి. ఈ అప్లికేషన్ అనేది సెండ్ చేయాల్సిన అడ్రస్ వచ్చి ది డైరెక్టరీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వుడ్ అండ్ సైన్స్ టెక్నాలజీ 18th క్రాస్ మల్లేశ్వరం బెంగళూరు 56003. ఈ అడ్రస్కి మీ సెల్ఫ్ అసిస్టెడ్ చేసిన డాక్యుమెంట్స్ ఇవన్నీ సెండ్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. అండ్ లాస్ట్ డేట్ వచ్చి మనం చూసుకుంటే 16/1/2020 లాస్ట్ డేట్ ఫ్రెండ్స్. అండ్ ఇక్కడ చూసుకుంటే ద పోస్ట్ అప్లైడ్ మే బీ ఇండికేటెడ్ ఆన్ టాప్ ఆఫ్ ఎన్వలప్ స్పెషల్ ఇన్ క్యాపిటల్ లెటర్స్. మీరు ఎన్వలప్ కవర్ పైన ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారో ఆ పోస్ట్ అనేది క్యాపిటల్ లెటర్లో రాసి క్యాపిటల్ లెటర్లో టాప్లో రాయాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ మనం చూసుకుంటే ఎడ్యుకేషన్ మెరిట్ లిస్టు ప్రకారం మనకి షార్ట్ లిస్ట్ చేసిన తర్వాత మనకి వాళ్ళు ఇంటిమేషన్ చేస్తారు ఫ్రెండ్స్. ఇక్కడ మనం చూసుకుంటే డేట్ అండ్ టైమ్ ఆఫ్ రిటర్న్ టెస్ట్ అండ్ టైపింగ్ టెస్ట్ విల్ బీ ఇంటిమేటెడ్ లేటర్ ఆన్ ది షార్ట్ లిస్ట్ క్యాండిడేట్. రిటర్న్ టెస్ట్ కానీ టైపింగ్ టెస్ట్ కానీ వాళ్ళు షార్ట్ లిస్ట్ తీసిన తర్వాత క్యాండిడేట్కి ఇంటిమేషన్ చేస్తానని ఇక్కడ మెన్షన్ చేశారు ఫ్రెండ్స్.
ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ దగ్గర పూర్తి వివరాలు. మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ లైక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.